ఎరా బాబు జగన్ మోహన్ రెడ్డి గారిని ఒక్కడిగా ఎదుర్కోలేక పొరలాడుతున్నారే, పొత్తులు పెట్టుకోవాలనుకుంటున్నారే. అసలు కుప్పంలో నువ్వన్నా గెలవగలవా? మంగళగిరిలో నీ కొడుకు గెలవగలడ? మీ పనికి మాలిన చేష్టలు, మరలా పోయి పొత్తులు పొరలాడటం కోసం ఎంతమంది కలిసి వచ్చినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటని, కంచు కోటని ఇంచె కూడా కదిలించలేదు. మీరు ఎన్ని పొరులు దండాలు పెట్టినా పాదయాత్ర కాదది, శవయాత్రే, శవయాత్రే. ఆఖరికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లేది ఇటు చంద్రబాబు నాయుడు, అటు లోకేష్. ఇద్దరు కూడా వల్ల కాటిలో కలపాల్సిందే తప్ప మీరు ఎన్ని చేసినా, మోగులు పెట్టి లేపాలనుకున్నా, తాళ్ళు కట్టి లాగినా, బుల్డోజర్లు పెట్టినా, చచ్చిన తెలుగుదేశం పార్టీ లేవదగాక లేవదు. మీ ఇద్దరు కూడా ఒక పక్కన ఈడు లోకేష్ గాడు పాదయాత్ర మధ్యలోనే ఇడికి మెంట్లు వచ్చేస్తుంది, గ్యారంటీ రాసి పెట్టుకోండి. ఎందుకంటే అంత ఫ్రస్ట్రేషన్లో ఉండడు వాడేం లేడరో, రాజకీయాల్లో వాడేం పనికొస్తాడు. చాలామంది అంటున్నారు ఈ పాదయాత్ర చూసి నవ్వుకునే అందరూ అంటున్నారు, ఈయన్ని భరించే స్థితిలో వాళ్ళ ఇంట్లో లేరనుకుంటా, ఈయన్ని బయటికి తోలేశారు, ఈయన్ని భరించడం కష్టం అనుకుంటా, అందుకే ఈయన్ని బయటికి పంపించేశారు. మనం భరిస్తున్నాం ఈయన్ని, ఎప్పుడు ఎన్నాళ్ళు ఈ పాదయాత్ర, ఈ పనికి మానోడు, అదేంటి ఆ తింటం, ఏంటి అది పాదయాత్ర, ఏంటి సెల్ఫీల దగ్గరికి వెళ్ళి ఎవడన్నా నా దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగుతాను అడుగుతాడు, ఈడు పోయేమో వాళ్ళ దగ్గరికి పోయి సెల్ఫీ దగ్గర ఏంటి? ఎవరైనా ఒక లీడర్ దగ్గరికి వచ్చి సెల్ఫీ కోసం ఎగబడతారు, కానీ ఈడు మాత్రం ఈయన ఎప్పుడు చూస్తాడు? ఈడు ఒక బఫోన్, లోఫర్, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. మీకెందుకు రా పాదయాత్రలో పనికి మాలిన వాళ్ళరా? మూడు పోట్ల ఇళ్లలో తిని పడుకోక మీకెందుకు రా పాదయాత్రలో? బ్రోకర్గాళ్ళు, లోఫర్గాళ్ళు అందరూ రోడ్ల మీదకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఏం చేశాం? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నాడు? 3.5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కితే అక్క చెల్లెమ్మ అకౌంట్లోకి, అన్నదమ్ముల అకౌంట్లోకి, అవ్వాతాతల అకౌంట్లోకి వెళ్తూ ఉంటే, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే మీకెందుకు రా బాబు కడుపు మంట, కడుపు ఉబ్బరం? అచ్చిగాడు, బుచ్చిగాడు, పిచ్చిగాడు రొచ్చు రొచ్చుగా వద్దాక తిట్టడమే తిట్టడం. ఇంకోటి ఉన్నాడు పంది పట్టాభి గాడు, వీళ్ళకి మూడింది మళ్ళీ మళ్ళా ఎన్నికల దాకా కూడా కాదు, మధ్యలోనే మిమ్మల్ని జనం. ముఖ్యమంత్రి గారు మనసున్నవాడు రా బాబు, మనసున్న ముఖ్యమంత్రి బాబు, ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి. మీలాగా ఇళ్లలో పడుకొని గెలవడాయినా, మీలాగా దొడ్డిదారిన మీ ఎన్టీ రామారావును పొడిచేసేసి ఆ ముఖ్యమంత్రి పీఠం లాక్కోవాలా? శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఎదిగి ఒదిగి ఈరోజున ఎదిగాడు, కానీ ఒదిగి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి, ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారిని 5 కోట్ల మంది ప్రజలు గుంటూరులో పెట్టుకొని చూసుకుంటా ఉంటే మీకెందుకు రా బాబు ఈ చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ గారు ఇద్దరు కూడా వల్ల కాటికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళి ఆ శవాన్ని తగలబెట్టండి రా బాబు. మీరు మీరు ఎన్ని చేసినా కానీ అది లేగదో లేగదో లేగదో.
పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. పులిని చూసి నక్క వాత పెట్టుకుంది. అంటే మేము మా ప్రభుత్వం మా జగనన్న వాలంటీర్ వ్యవస్థ 50 ఏళ్లకో 60 ఏళ్లకో ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళకి మరలా సైమల్టేనియస్గా గృహసారథుల నియామకం జరిగింది. వాళ్ళు కూడా వెళ్ళి ఇంకా ఆ 50 60 ఏళ్ళని కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా తోడుగా ఉంటాం. ఈ పనికి మాలిన వాళ్ళు ఏం చేశారు? మీరేం చేశారు? జన్మభూమి కమిటీలు ఇలా జనాన్ని దోచుకు తినలా, ఫ్యాంక్షన్ ఇచ్చే దగ్గర నుంచి ఏదన్నా లోన్ ఇచ్చే దగ్గర నుంచి ప్రతిదీ అడ్డగోలుగా కొట్టేశారే జన్మభూమి కమిటీలను పెట్టి. అక్కడ ఉన్న సర్పంచ్కి విలువ లేదు, అక్కడ ఉన్న ఎంపీటీసీకి విలువ లేదు, అక్కడ ఉన్న ఎంపీపీకి విలువ లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరికీ తెలుసు కాబట్టే చంద్రబాబు నాయుడిని 23 సీట్లకి పరిమితం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో, ఏ విధంగా ఉంటుందో రుచి చూశారు ప్రజలంతా. పరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ బటన్ నొక్కగానే కామన్ మెన్ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయా? భారతదేశంలో ఎక్కడా లేదే, ఏ ముఖ్యమంత్రి చేయలేదే, ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే 2 లక్షల కోట్లు ఈరోజున ప్రజల బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిందంటే హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అందరూ కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుందంటే మమ్మల్ని చూసి చంద్రబాబు నాయుడు వాత పెట్టుకున్నా లేదా మొత్తం కూడా ఉల్లంతా కూడా కాల్చుకున్నా వల్ల కాటికే తెలుగుదేశం పార్టీ.